మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఎమ్మెల్యే అంటేగిన ఒంటికాలపైన వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావచ్చు, మీ విజయానికి ఆయన సహాయం అంటే ఆయన మద్దతు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుపరచాల, ప్రజలను ఇబ్బందిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తాండ్రు, వ్యతిరేకత ఓటు చీలని ఇవ్వమని చెప్తాండ్రు. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోయినాయి, ఇక్కడ మైదుకుళ్ళు కూడా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, భూదందాలు ఎక్కువైపోయినాయి, మాట్లాడితే కేసులు పెట్టడం లోపలేము. అందరం ఒకరం కాదు, అందరం ఫైట్ చేసి ఆ అరాచకాన్ని ఎదుర్కొనేకి అందరూ సహాయశక్తుల కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. 2019లో వైఎస్ఆర్ పార్టీలోకి రవీంద్రారెడ్డి చేరినప్పటికీ కూడా వెన్నుపోటు అంటే ఆ పార్టీకి చేయకుండా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి రఘురామ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే రవీంద్రారెడ్డి గారు 2014లో తెలుగుదేశం పార్టీకి అంటే మీతో కలిసి మీ గెలుపు కోసం పనిచేశారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? 2014లో మాకు స్వచ్ఛంగా పనిచేసిండు రవీంద్రారెడ్డి, ఎక్కడని పొరపాటు లేకుండా పనిచేసిండు. మీతో కలిసి వస్తే ఎవరైనా కలుపుకొని పోతారంటారు? కాదు, ఇక్కడ ప్రశ్న ఒకటి, ఈడ కావాల్సింది ఏంది, ప్రజల్ని కాపాడాలా, ఈ అరాచకాన్ని అరికట్టాలా, అంతే మా ఆశయము. మేము వ్యక్తిత్వంగా మేము చెప్పడంలే, మేము చేసే చెప్పేది ఒకటే, ఇక్కడ ప్రజలు బాగు చేయాలా, మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి చేయాలా. మున్సిపాలిటీ అవినీతిపై నోటు తెచ్చుకోకుండా గమనం ఉండేదానికి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నాడు కమిషన్లు అన్నట్టు రవీంద్రారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఏంటంటే, అంటే మేము లంచం తీసుకునేది మేము చెప్పడంలే, మాకేంటంటే ఏదేం జరిగిందంటే దాంట్లో రిజర్వేషన్ పాస్ చేసేటప్పుడే దాంట్లో తెలిసి ఉంటుంది కదా. అంటే భాగం ఉందంటే ఏ రకంగా భాగం ఉంటుంది? 2024లో కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది కాదు, రేపేం జరుగుతా ఎవరు తెలియదు. ఈ రోజు వరకు జరిగింది చెప్పగలుగుతా, కానీ రేపేం జరుగుతా మనం చెప్పలేం, రేపేమైనా జరగచ్చు.